ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జాయా నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. 11వ వచనం, దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును. ఇది మనం గమనించాల్సినటువంటి వాక్య భాగము. దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నీతిమంతులతో దేవుడు చెబుతున్నటువంటి మాట వారికి మేలు కలుగుతుంది. ఎవరైతే నీతిని అనుసరించే వాళ్ళుగా ఉంటారో ఎల్లవేళలా నీతిని అనుసరించేవారు ధన్యులు అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. వారు తమ క్రియల ఫలము తప్పకుండా అనుభవిస్తారని దేవుని వాక్యం చెబుతుంది. మీరు సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీతిమంతుని తలపైకి ఆశీర్వాదాలు వస్తాయని వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట వ్రాయబడినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తాం. అలాగే నీతిమంతుల యొక్క ఆశ ఏదైతే ఉంటుందో, వారు కోరుకునేది ఏదైతే ఉంటుందో, ఆ కోరుకున్నటువంటి దానిని దేవుడు అనుగ్రహిస్తాడన్న మాట కూడా 24వ వచనంలో రాయబడింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనంలో నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అన్న మాట మనం గమనిస్తాం. అనగా నీతిమంతులంగా మనం జీవించినప్పుడు మనం ఆశించినది దేవుడు మనకు అనుగ్రహిస్తాడని కూడా దేవుని యొక్క వాక్యం మనతో చెబుతుంది. అంతేకాదు 25వ వచనంలో నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. అనగా ఎవరైతే నీతిని అనుసరించే వాళ్ళుగా ఉంటారో వారు నిత్యము నిలిచేటువంటి, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఒక కట్టడములాగా ఉంటారు అన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే మనము నిత్యము నిలిచేటువంటి వాళ్ళంగా ఉంటామన్న విషయాన్ని కూడా దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తుంది. 10వ అధ్యాయం 30వ వచనంలో నీతిమంతుడు ఎప్పుడు కూడా కదలించబడడు అన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. అనగా నీతిని అనుసరించడం ద్వారా వారు ఎప్పుడు కూడా కదలించబడేటువంటి పరిస్థితి వారికి ఉండదన్న వాస్తవాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. 11వ అధ్యాయంలో సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నీతిమంతులు బాధ నుండి తప్పించబడతారని 11వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినటువంటి మాటని మనం గుర్తు చేసుకుంటాం. అంటే ఈ యొక్క నీతిగా జీవించడం ద్వారా, నీతిగా మనము ప్రవర్తించడం ద్వారా మనము స్థిరపరచబడతాము, మనము బలమైనటువంటి కట్టడంలాగా, నిత్యము నిలిచే కట్టడంలాగా ఉంటాము, బాధల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు, మనకు ప్రతిఫలము కలగటం మనం చూస్తాం. ఒకవేళ దుష్టత్వాన్ని అనుసరిస్తే దాని క్రియల ఫలాన్ని కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకోవడానికి కొరకు మనం ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారి యొక్క నీతిని మనం కప్పుకున్న వాళ్ళంగా, మనం ధరించుకున్న వాళ్ళంగా జీవించడం ప్రాముఖ్యమైన విషయం. అంతేకాకుండా యేసు ప్రభువారి వలె నీతిని మనం అనుసరించడం ద్వారా ఆయనలాగా మనం నీతిమంతులంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నీతిని అనుసరించడం మానద్దండి, రైచస్గా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం, యథార్థత కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా మనకు దేవుని యొక్క వాక్యంలో ఏ యొక్క ఆశీర్వాదాలైతే వ్రాసి ఉంచారో ఆ ఆశీర్వాదాలని మనం స్వతంత్రించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయము సామెతల గ్రంథం 11వ అధ్యాయములో 31వ వచనంలో నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము తప్పకుండా పొందుతారని చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ నీతిని అనుసరించి మన జీవితంలో క్షేమాన్ని, మేలును, ఆశీర్వాదాలని మనం అందరం అనుభవించడం గాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎంఐసెక్.